Right. Zero is this one. Hi friends, welcome to Jaya Kitchen. Nanne theater. ఇప్పుడు నేను పొద్దున్న టిఫిన్కి ఉగ్గాని చేస్తున్నాను అన్నమాట. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి, చాలా బాగా చేస్తారు. ఉగ్గాని బజ్జీ అలా చేస్తారు. నేను ఈరోజు ఉగ్గాని మాత్రమే చేస్తున్నాను. ఎలా చేయాలండి? ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్తో. ప్రీమియం కావాలంటే ఆనియన్స్, ఆవాల జీలకర్ర, పచ్చిమిరపకాయలు, టమాటా, నిమ్మకాయ, ఇంకా కరివేపాకు, మళ్ళీ దానికి కావాల్సిన పోపు దినుసులు, ఆవాల జీలకర్ర. ఘాట్ వస్తుంది, అందుకే తక్కువ వస్తుంది. ఇప్పుడు కొంచెం టమాటాలు, ఒక టమాట తీసుకున్నాను, టమాటా వేసాను అన్నమాట. బాగా వేసుకుంటాను, బాగా వేసాను. వేగినంత అదే కంటిన్యూ మూడు అద్దాలు చెప్పండి. ఇంత ఇస్తున్నారు అనమాట, గత కేజీ కన్నా తక్కువ ఉంటుంది. మూడు ఇంకా కొంచెం కావాలంటే వేసుకొచ్చి మూడు అప్పుడు నీళ్ళతో కడిగి నానబెట్టుకోవాలన్నమాట. నీళ్ళతో ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంత ఉప్పు, ఇంత పసుపు అన్నమాట, ఇంత పసుపు, ఇంత పంట ఓకే కలుపుకోవాలి. ఆఫ్ చేస్తాను స్టవ్. అన్ని తీయద్దు, ఒక రెండు క్లిప్ ఒక తీసేసినాక కలిపినాక చూపిస్తాను. మళ్ళీ అది రెండు ఇంగ్రీడియంట్స్ చేయాలి. రికార్డ్ అవుతుంది. నువ్వు ఎలా తీయాలో కొంచెం నీట్ గా తీయరుంటా. రికార్డ్ అవుతుంది, తర్వాత కావాలంటే కట్ చేసుకో. నాకు చేసే రాదు, అది కట్ చేసే రాదు. అంత చాలా ఏం లేదు. దడ్డడి ఇప్పుడు కలుపుకోకముందే కొత్తిమీర, నిమ్మకాయ, నిమ్మకాయ తర్వాత పిండుకోవాలి. నిమ్మకాయ కూడా ఇప్పుడే పిండేసుకోవాలి. పొద్దున్న హడావిడిగా చేస్తాం కదండి, అందుకే నిదానంగా చూపించేకి వీలుండదనమాట. అందుకని నేను నిదానంగానే చూపించకుండా మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను అనమాట. చేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక దీనికి ఇంకో ఇంగ్రీడియంట్స్ వేయాలండి, అదేమంటే ఉప్నాల పిండి. అది వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా పట్టుకుంటుంది అనమాట. నేను మాత్రం ఎప్పుడు ఉగ్గాని ఇలా చేస్తానండి. ఇంకో రకం కూడా చేస్తారు, కొబ్బరిపూడి, పచ్చిమిరపకాయలు అంతా దంచి అవి కూడా చేస్తారు, కానీ అది పల్లెటూరులో బాగా ఎక్కువ చేస్తారు అన్నమాట. మేము ఇట్లా సింపుల్గా ఇట్లా చేసుకుంటాం ఎప్పుడన్నా కానీ. ఇప్పుడు ఇంకేం చేసానంటే మిక్సీకి పెట్టానండి ఇవి మా పుట్నాల పిండి అనమాట. ఇది లేనిది ఇది రుచి టేస్ట్ అంతగా రాదు. ఇది వేస్తేనే బాగా రుచిగా ఉంటుంది అన్నమాట.
మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీగా ఒగ్గన్నీ రెడీ. ఇడ్లీ దోశ ఇవన్నీ బేజారు కదండి పొద్దున్న చేయాలంటే, కానీ సింపుల్ రెసిపీ అని చేస్తున్నాను అనమాట. పిల్లలు పొద్దునే లేచి వెళ్ళిపోతారండి కాలేజ్కి, వాళ్ళకి వంట ఇవన్నీ చేయాలంటే కొంచెం హడావిడి అవుతూ ఉంటుంది. హడావిడిలో ఇలాంటి చేసుకోవాలని మనం హాయిగా తినచ్చు. చింతలేని బతుకు చూపిస్తాం. చూడండి ఎంత బాగుందో ఒగ్గని. మీరు కూడా ఇంట్లో పొద్దున్నే ఒగ్గని చేసుకొని తింటున్నారు, నా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.